జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన చేస్తూ ఆయన మాటల్ని చూస్తుంటే వ్యక్తిగతమైన ఆరోపణలు, దాంతోపాటు రాజకీయాల్లో మాట్లాడుతున్న మాటలు మాట్లాడి చూశాను. ఆయన ఒక మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించారన్నారు. మరి పక్కనున్న ఆయన పక్కనే ఉన్నాడు అనుకుంటాను, బహుశా ఎవరు మనోహర్ గారు అనుకుంటారు. ఆయన చెప్పాడు ఏదో, రాజశేఖర రెడ్డి గారిని ఈయన ఎదిరించడం ఏంటరా బాబు, ఈయన ఎదిరించడండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన రాజకీయాల్లోనే లేదు. ఆయన ఈయన బహుశా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారితో పాటు అన్న అన్నయ్యతో పాటు వచ్చిన తమ్ముడు వచ్చాడు. అంతకుముందు ఇన్ని లేరు కదమ్మా, ఉన్నారండి, నాకు తెలియదు, నాకు తెలిసి లేరు కదా, నిజమే కదా నేను చెప్తుంది, అబద్ధమా అని. ఇంకో మాట అన్నాడు, ఇడుపుబాయిలంట పేదల భూములు వచ్చి రాజశేఖర రెడ్డి గారు వచ్చి దోచేశారని తీస్తారని చెప్పని మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు మీరు పదే పదే చెప్తుంటారు ఏదో మాట్లాడితే పెద్దల గురించి జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడదాం మాట్లాడుతుంటారు. ఈ దేశం భారతదేశంలోనే చట్ట ప్రకారం చట్టబద్ధంగా ఏదైనా చేసింది వచ్చి తప్పు చేశానని తెలుసుకునే ఏదైనా ఉన్నది నా దగ్గర తెలిస్తే అది సరళ చేసింది ఒక రాజశేఖర రెడ్డి గారే. ముఖ్యమంత్రిగా ఎడిపిబాయిల ఆయన దగ్గర ఏదైతే ఎసైన్ భూములు ఉన్నాయని మా ఆధీనంలో ఉన్నాయని ఆయన తెలిసిందో, తెలిసిన వెంటనే ఆయన వచ్చి ప్రభుత్వానికి వచ్చారు సరళ చేసిన పరిస్థితులు మర్చిపోయారా మీరు? వాస్తవం కాదా? ఏం మాట్లాడతారు చనిపోయిన వ్యక్తి మీద, ఒక ప్రజాతరం ప్రజాధారణ ఉన్న ఒక నాయకుడి మీద ఇవే మాటలు ఇవి? ఏ రోజు ఏం మాట్లాడతారు, ఏ రోజు ఎవరితో కలిసి ఉంటారో, ఏ రోజు ఎక్కడికి వెళ్తారో తెలియదు. గంటకు వస్తారు ఏదో మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు కదా. కులాల గురించి సంబంధం లేదంటారు, మళ్ళీ కులాల గురించి మాట్లాడతారు. కులం గురించి చెప్పినప్పుడు మాత్రం ఒకట మాత్రం ఉంది, ప్రతి మనిషికి పుట్టినప్పుడు అతను ఒక కులం ఉంటుంది. కులాలకు అతీతంగా ఉన్నామని ప్రజలందరికీ తెలియాలి, ప్రపంచానికి తెలియాలంటే మన ప్రవర్తన, మన బంధాలు, మన స్నేహాలు, మన భాష, మన కార్యక్రమాలు దాని చోటు చెప్పాలి. రెండు వేల 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీతో మీరు భారతీయ జనతా పార్టీతో కొత్తగా పార్టీ పెట్టి మీరు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్త పార్టీ పెట్టారు కాబట్టి ఆయన ప్రజాదరణ ఉందని చెప్పినా పర్లేదే. చిన్నపిల్లని అడిగినా చెప్తారు, చిన్నపిల్లని పాలు తాగిన పిల్లని అడిగినా చెప్తారు ఎందుకు పిలిచారు మిమ్మల్ని. మీరు ఒక సమాజ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, మీరు సినిమాల్లో నుంచి పాపులారిటీ ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం ఆ పాపులారిటీ వచ్చి మాకు కూడా దానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అంతకుముందు మీరు ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు కాబట్టి మీ అన్నయ్య గారితో కలిపి మీరు అప్పుడు వచ్చిన ఓట్ల శాతాన్ని చూసుకున్నప్పుడు వచ్చి ఏ సామాజిక వర్గంకి వచ్చాయో లేకపోతే ఏ ప్రాంతంలో వచ్చాయో చూసుకున్నారు కాబట్టి మిమ్మల్ని వచ్చి పిలిచి జాయిన్ కలిసి మిమ్మల్ని అందరూ కలిసి వచ్చారు. వస్తే అంతెందుకు? అది వాస్తవం కదా, అది అంతెందుకు? రోజు మీ పక్క డయాస్ మీద కనిపిస్తున్న వాళ్ళు, నిన్న కావాలి పాపం ఈ మనోహర్ వచ్చాడు, పక్కన పడేయండి మనోహర్ వచ్చాడు, ఇంకా రవాణా రాకముందు ఎవరున్నారు మీ పక్కనే, ఎవరు ఎవరితో చూపెట్టారు డయాస్ మీద, కానీ మీ ఇంట్లో కానీ లేకపోతే మీ ఆఫీస్లో కానీ, ఇంట్లో సరే సారీ ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి, మన కులం వాళ్ళు ఉంటారు కాబట్టి, ఎవరి కులం వాళ్ళు ఉంటారు పక్కన, మీ ఆఫీస్లో కానీ మీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కానీ ఎవరున్నారండి?
మీరు మీరు చాలా 2-3 డయాసులో చెప్పారు. మరి మీ ఇంటి పేరు ఉంది, మీ ఇంటి పేరు తీసుకున్నారండి, మీ కులంకి సంబంధం లేదు, నాకు ఈ మతంతో సంబంధం లేదు, మీ ఇంటి పేరు మార్చేసుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారి ఇంటి పేరు కొండదలే కదండి, కాదా? రాష్ట్రపతి గారు ఇది అబద్ధమా? ఆ మార్చుకున్నారా పేరు? పని మనమేనే పెద్ద పెద్ద సమరయోధుల పేర్లు చెబుతూ జగన్మోహన్ రెడ్డి కులంలో పుట్టాడు, మీరు కాపుల్లో పుట్టారు, చంద్రబాబు నాయుడు కమ్మల్లో పుట్టారు. ఇది కాదా? ఎంతోమంది ఉంటారు దాంతో కులాల గురించి మాట్లాడుకుంటూ, కులం గురించి కాదంటూ. మీరు చేస్తుంది కుల రాజకీయాలు చేస్తుండి, మళ్ళీ కులం గురించి కాదు అని ఎందుకు పోయిన ఈ డాంబికాయలు మాట్లాడుకోవడం ఏంది? వ్యక్తిగతంగా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ కోసమే పోరాడుతున్నారు, ఆయన కుర్చీ కావాలి, కుర్చీ ఏమా? మరి నిన్న మీరు సభలో ఏం చెప్పారు? రేపు రాబోయే 19 ఎన్నికల్లో మీ ముందు 3 అభ్యర్థులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ 3 ఎవరి కాలో ఎంచుకోండి. దేనికి ఎంచుకోడు? మీకు ముఖ్యమంత్రి పదవులు అయినప్పుడు వచ్చి దేనికి ఎంచుకోవడం అండి? ఎందుకు ఈ ప్రవక్తలు రోజును ఈ ప్రవచనాలు దేనికండి? ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆ కార్యక్రమం చేయండి. రాజకీయాల్లో నుంచి ఎప్పుడైనా ప్రజాసమస్యల పరిష్కారం కావాలంటే, స్వాస్థ్యంగా వ్యవస్థను మార్పు తీసుకురావాలంటే, ప్రజాస్వామ్యంలో అధికారం అనేది పరమ అది కావాలి. ఆ అధికారం ద్వారా ఆ ప్రభుత్వాలు వస్తే మన ఆలోచనని, మనకున్న కార్యక్రమాన్ని, ప్రణాళికని మనం ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఒక మంచి ప్రభుత్వం ద్వారా ఒక మంచి సొసైటీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దానికోసం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ నాన్నగారి తాలూకు ఆశయసిద్ధి కోసమే ఆయన ఆలోచన చేస్తుంది. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు అందరూ కూడా ఏ రకంగా అయితే సంతృప్త విధానం ద్వారా హాయిగా చల్లగా ఉండేవారో, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, అటు వ్యాపారంగా కానీ, ఇటు మధ్యతరగతి కానీ, అటు ఉద్యోగులు కానీ, అదే రకమైన కార్యక్రమాన్ని మళ్ళీ చేయడానికి ఇవాళ ఆయన తనడిగా ఇవాళ బుధ నడుం కట్టి ముందుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన తాలూకా కార్యాచరణ, అది మా పార్టీ తాలూకా కార్యాచరణ. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం అవ్వట్లే. ఒకదానికోటి లేకుండా కోడికొద్ది అంటారు, అది హత్యా ప్రయత్నం కాదా? ఆయన హత్య చేయడానికి ప్రయత్నం చేయలేదా? ఇది వాస్తవం కాదా? కాదని చెప్పండి మీరు. అది హత్యా ప్రయత్నం కాదని చెప్పండి. ఒక పక్క వచ్చి ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడతారు, వెనకొండి కుట్ర పడిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళందరూ అదే మాట్లాడతారు, వాళ్ళకి వచ్చి మీరు వంద పాడుతూ మాట్లాడుతున్నారు. ఏం మాటలవి? హేళనగా ఏకలిగా మాట్లాడుకోవడానికి చూసాం మొన్న. ఇప్పుడు చూస్తున్నా ఏదో ఆయన ఏమనుకుంటారని, ఆయన ఆయనే నేను చెప్పిందల్లా నిజాలు, నేను చెప్పిందల్లా ఒక వ్యవస్థను మార్పు చేయడానికి నేను చెప్తున్న ప్రవచనాలు ఇవి. ప్రజలు వచ్చి మారిపోవాలి అని అనుకుంటారు, పెద్ద మార్పు రావాలి కరెక్టే, కానీ మీరు చెప్తున్న మాటలు ఇవాళ చెప్పేదానికి, రేపు చెప్పేదానికి, ఎల్లుండి చెప్పేదానికి, నిన్న చెప్పేదానికి, మొన్న చెప్పేదానికి ఉండాలి కదండి. మీరు ఒక రాజకీయ పార్టీలు ఉన్నారు, మర్చిపోవద్దు దయచేసి. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మర్చిపోకండి. మీరు ఒక రాజకీయ పార్టీని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ పార్టీ విధులు విధానాలు ఉంటాయి, మీ తాలూ కర్తవ్యాలు కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలకు ఇబ్బంది పడినప్పుడు, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు,
సమస్య వచ్చినప్పుడు సమస్య కోసం పరిష్కారం కోసం పోరాటాలు చేయాలి. ఎప్పుడో మనకు ఖాళీ ఉన్నప్పుడు, ఎప్పుడో మనకు సమయం ఉన్నప్పుడు ఎవరో ఒకరి మీద వచ్చి ఒక రాయిస్ వేస్తే, ఒక నాయకుడి మీద మాట్లాడితే దాంతో అయిపోతుంది అనుకుంటే అది తప్పు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సమస్య మీద, ప్రజలు పడుతున్న ప్రతి ఇబ్బంది మీద, ప్రతి అంశం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తేనే ఈ ప్రభుత్వానికి వచ్చి అప్పుడు కళ్ళు తీస్తుంది, అప్పుడు వణుకొస్తుంది. ఎన్ని సమస్యలు చెప్పండి, చెప్పండి చెప్పండి, 1, 2, 3, 4, 5, 6, 10 చెప్తాం, మన సమస్యలు చెప్తాం. ఏ రకంగా మా పార్టీ దాని మీద రెస్పాండ్ అయింది, అంటే ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరిచిందో ఎన్ని సందర్భాలు చెప్పమంటారు? రైతులు గిట్టుబాటు ధర రాకుండా వర్షాలకు వచ్చి వర్షాతీతంతో ఇబ్బంది పడుతుంటే, రైతులను ఆదుకోలేని ప్రభుత్వం కరువుతో కట్టాడుతుంటే, వాళ్ళకి కనీసం కాంపెన్సేషన్ ఇవ్వని పరిస్థితులు ఉంటే ఎన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ పోరాడింది? సాక్షాత్తు మార్కెట్ యార్డ్కి వెళ్ళి మా నాయకుడు కూర్చుంటే తప్ప ఈ ప్రభుత్వానికి ఆలోచన రాలే చేయాలని. ఇది వాస్తవం కాదా? మీ ఆలోచన ఇప్పుడే ఆ కార్యక్రమం చేశారా? మీరు రైతు సమస్య పెట్టి ఎప్పుడైనా ఆలోచన మాట్లాడారా? ఎంతసేపు ప్రజారాజ్యం పార్టీ నుంచి పలానా వాళ్ళు మోసం చేశారు, ప్రజారాజ్యం పార్టీ నుంచి పలానా వాళ్ళు దగా చేశారు, మోసం దగా చేస్తే మీరేం చేశారు? ప్రజారాజ్యం పార్టీని నాకంటే ఆ విషయంతో సంబంధం లేదు, కానీ అందరికంటే ముందుగా వదిలేసింది మీరే కదా ఆ పార్టీని. మళ్ళీ మిగతా వాళ్ళు మీ అందరి మీద బెడ్ బెడ్రూమ్ వాళ్ళు ఏడు వాళ్ళు వేస్తారా?